బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే సహారా బిర్లా డైరీ కేసులో ప్రధాని మోడీకి ఊరట లభించింది. ప్రధాని మోడీపై సిట్తో దర్యాప్తు చేయించాలంటూ ప్రశాంత్ భూషణ్ వేసిన అప్పీల్ను సుప్రీం తిరస్కరించింది. సరైన ఆధారాలు లేకుండా రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై దర్యాప్తు చేయించడం సరైంది కాదని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. సహారా బిర్లా డైరీ కేసులో ప్రధాని మోడీకి ఊరట లభించింది. ప్రధాని మోడీపై సిట్తో దర్యాప్తు చేయించాలంటూ ప్రశాంత్ భూషణ్ వేసిన అప్పీల్ను సుప్రీం తిరస్కరించింది. సరైన ఆధారాలు లేకుండా రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై దర్యాప్తు చేయించడం సరైంది కాదని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ఇక మరిన్ని డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, డైరీ కేసును సుప్రీం తిరస్కరించడానికి రీజన్ ఏంటి? ఇవాళ రోజంతా కూడా ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇవాళ రోజంతా కూడా ప్రశాంత్ భూషణ్ వాదనలు సుప్రీంకోర్టు వినింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ కేసును విచారించింది. నిజానికి చీఫ్ జస్టిస్ గా ఉన్న జగదీష్ సింగ్ కేఆర్ మొదట్లో ఈ కేసును విచారించారు. ఆ మొదట్లో ఈ కేసును విచారించినప్పుడు ప్రశాంత్ భూషణ్ ఒక పాయింట్ రైజ్ చేశారు, మీరు చీఫ్ జస్టిస్ కాబోతున్నారు, మీ ఫైల్ ప్రధాన దగ్గర పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ కేసును మీరు వినొద్దు అనడంతో దీన్ని వేరే బెంచ్ కి అప్పగించారు. ఇవాళ రోజంతా జరిగిన విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యాన్ని డిస్మిస్ చేసింది. దీనికి కారణం సుప్రీంకోర్టు చెప్పింది, ఏదో ఒక సరైన ఎవిడెన్స్ లేదులే, పూర్తి స్థాయి సాక్ష్యాధారాలు లేనిదే, ప్రధాని లాంటి వ్యక్తులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేవలం లూజ్ పేపర్స్ ఆధారంగా విచారణ జరపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే ఈ సహారా బిర్లా డైరీ కేసులు అంటే చాలా మందికి కూడా అవగాహన ఉండదు. 2013లో ఐటీ డిపార్ట్మెంట్ సహారా కార్యాలయాల మీద, బిర్లా సంస్థల కార్యాలయం మీద ఐటీ రైడ్స్ నిర్వహించినప్పుడు ఆ డైరీస్ లో కొన్ని డైరీస్ లభ్యమయ్యాయి. ఆ డైరీస్ లో ప్రధాని మోడీ అప్పుడు ఆయన 2013లో గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. సో గుజరాత్ చీఫ్ మినిస్టర్ కు కొంత డబ్బులు ఇచ్చినట్లు సహారా డైరీలో రాసి ఉంది. గుజరాత్ చీఫ్ మినిస్టర్ 2 crores అంటూ మొత్తం 5-6 విడతల్లో దాదాపు 40 crores పైగా ఆయనకు బ్రైబ్ చేసినట్లు డైరీలో రాసుకున్నారు. కేవలం ప్రధాని మోడీ ఒక్కటే కాదు, కాంగ్రెస్ నేతల పేర్లు కూడా చాలా మంది ఉన్నాయి. దిగ్విజయ్ సింగ్ పేరుంది, సల్మాన్ ఖుర్షీద్ పేరుంది, షీలా దీక్షిత్ పేరుంది, ఇట్లా అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల పేర్లు ఆ డైరీలో ఉన్నాయి. వాళ్ళకు 2 crores ఎంతో కొంత అమౌంట్ ఇచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. సో దానిపై దాన్ని ప్రశాంత్ భూషణ్ సంపాదించారు. ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఆయన ఎక్కువ వేస్తూ ఉంటారు. సో ఆ డైరీస్ ను ఆయన సంపాదించి దీని మీద విచారణ జరగాలి. ఈ ఒక ప్రధాని మోడీ కాకుండా వీళ్ళందరి ప్రమేయం మీద కూడా విచారణ జరపాలంటూ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లాస్ట్ టైం హియరింగ్ కు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ రోజంతా కూడా దీని మీద ప్రశాంత్ భూషణ్ వాదనలు వినింది. ప్రశాంత్ భూషణ్ ఒకటే విజ్ఞప్తి చేశారు, దీని మీద సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు జరగాలి, ఎందుకంటే హై ప్రొఫైల్ నేమ్స్ ఉన్నాయి సహారా బిర్లా డైరీస్ లో, కాంక్రీట్ ఎవిడెన్స్ కూడా, డైరీస్ సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉంది కాబట్టి దీని మీద విచారణ జరగాలని ఆయన కోరారు. తర్వాత ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరి పేర్లను కూడా సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్ తో చదివించింది. బట్ అల్టిమేట్ గా కొద్దిసేపటి క్రితం, రోజంతా విచారణ జరిగిన తర్వాత కొద్దిసేపటి క్రితం తన తీర్పును, అంటే ఈ కేసును విచారించడం సాధ్యం కాదు, సిట్ దర్యాప్తు కూడా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ప్రధాని అన్నది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్, రాజ్యాంగబద్ధమైన పోస్ట్. ఏదో అల్లా తప్ప ఆరోపణలు, ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా ఏదో ఒక డైరీలో రాశారని చెప్పి దాని మీద విచారణకు ఆదేశించలేం. దాని ద్వారా రాజ్యాంగ వ్యవస్థల ఔన్నత్యాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే గతంలో కూడా మనం చూసాం, ఈ డైరీస్ లో రాసిన విషయాల్లో ఎప్పుడు కూడా అది సరైన ఎవిడెన్స్ కు రావని కోర్టులు అభిప్రాయపడ్డాయి. గతంలో మనం చూసాం జైన్ డైరీస్, తర్వాత హవాలా డైరీస్ కూడా. జైన్ డైరీలో ఎల్కే అద్వానీ, ఆయన ఆ జైన్ డైరీల కేసులో కోర్టులో మొత్తం కొట్టేసినంత వరకు ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టను, క్రియాశీల రాజకీయాల్లో రాను, ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి ఆయన విరమించుకుని ఆ తర్వాత జైన్ డైరీస్ ని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఆయన మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేశారు. సో ఇట్లా ఈ డైరీస్ కానీ ఇటువంటి విషయాల్లో కోర్టులు జనరల్ గా దీన్ని సరైన ఎవిడెన్స్ గా పరిగణించలేదు. సో అదే సంప్రదాయాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు పాటించినట్లయింది. అయితే ప్రశాంత్ భూషణ్ మాత్రం
చాలా ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది దీని కోర్టు నిజానికి పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రశాంత్ భూషణే కాదు, మిగతా రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక ఆయుధంగా మారింది. రాహుల్ గాంధీ కూడా ఆరోపణలు చేశారు, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆరోపణలు చేశారు. దీని మీద విచారణ జరగాల్సిందే అని, ఒకవేళ మోడీకి నిజంగా భయం లేకపోతే విచారణకు ఎందుకు ఆయన ఒప్పుకోవట్లేదు, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రతిసారి బహిరంగ సభల్లో ఏదో ఏదో మాట్లాడుతున్నారు, బ్లాక్ మనీ అని అదని ఇదని మాట్లాడుతున్నారు, కానీ ఈ డైరీస్ గురించి ఎందుకు మోడీ నోరు విప్పట్లేదని కూడా రాహుల్ గాంధీ చాలా సార్లు క్వశ్చన్ చేశారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం అన్ని ఆర్గ్యుమెంట్స్ అంటే అన్ని వాదనలు విన్న తర్వాత చివరిగా నిర్ణయం తీసుకుంది ఏంటంటే దీని మీద విచారణ అవసరం లేదు, సరైన ఆధారాలు లేవు కాబట్టి దీని మీద ఎటువంటి విచారణకు ఆదేశించలేమని స్పష్టం చేసింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన రియాక్షన్ అయితే చూడాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఎటువంటి క్లీన్ చిట్ ఇవ్వలేదు ఈ విషయంలో, కేవలం సరైన ఆధారాలు లేవు, కాంక్రీట్ ఎవిడెన్స్ లేదే మేము దీని మీద విచారణకు ఆదేశించలేం, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి మీద అని స్పష్టం చేసింది రాధిక. థ్యాంక్ యూ భరత్.